తల్లికి రామచంద్ర ప్రభువుకి ఆభరణములు వస్త్రములు సమర్పిస్తున్నారు. అదే విధంగా రామచంద్ర ప్రభువుకి చాలా ప్రధానమైనటువంటి క్షేత్రం రామచంద్రమూర్తి, నిత్యము ఆరాధించిన మూర్తి రంగనాథుడని పెద్దలంతా పురాణములన్నీ చెప్పాయి. అలాంటి రంగనాథుని యొక్క దివ్య సన్నిధి శ్రీరంగ మహాక్షేత్రం అంటారు. అలాంటి శ్రీరంగ క్షేత్రము నుండి కూడా మనకి ఆనవాయితీగా పిలవని పిలుపుగా వారికి వారే అనుకుని రంగనాథుని యొక్క సమర్పణం రాముడికి ఇవ్వకపోతే ఎట్లా అనుకుని అక్కడ ఉండే ప్రధాన పురోహితులైనటువంటి శ్రీపరాశర భట్టారుల వంశానికి చెందినటువంటి రంగరాజ భట్టరు వారు శ్రీరంగ మహాక్షేత్రం యొక్క రంగనాథుని దివ్యానుగ్రహంగా రామచంద్ర మహాప్రభువుకి పట్టువస్త్రములను సమర్పిస్తున్నారు. అది శ్రీరంగ మహాక్షేత్రం రంగనాథుని యొక్క సమర్పణ. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వారి వస్త్రములను సమర్పించడం జరిగింది. మరో ముఖ్యంగా కలౌ వెంకటనాయక అని ఈ కలియుగానికి అధిపతి సమ్రాట్ కలియుగనాథుడు వెంకటేశ్వర భగవంతుడు. ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యానుగ్రహమే రామచంద్రమూర్తి యొక్క అవతారమునకు కారణమని బ్రహ్మాండ పురాణం చెప్పింది. బ్రహ్మాండ పురాణంలో చెప్పినట్లుగా సీత రామచంద్రమూర్తి యొక్క అవతారమునకు ప్రధానమైనటువంటి అలాగే భాగ్యనగరం మేయర్ గారటువంటి రామ్మోహన్ గారు కూడా వచ్చి ఈ పట్టువస్త్రం సమర్పించడంలో భాగస్వామ్యాన్ని పొంది రామానుగ్రహ పాత్రులయ్యారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మన భారతదేశమంతా గర్వించదగినటువంటి మహావిష్ణువు యొక్క దివ్య సన్నిధానం అది. అలాంటి ఆ దివ్య సన్నిధానము నుండి కార్యనిర్వహణాధికారి వారు తమ ప్రధానమైన పరివారం అందరితో కూడా వచ్చి శ్రీనివాసరాజు దంపతులు వారు ప్రధాన పరివారంతో మా శేషాద్రి మహోదయులతో అర్చక స్వాములతో వేద పండితులతో విచ్చేసి పట్టు పవిత్రములను పట్టు పీతాంబరములను సమర్పిస్తున్నారు. మంగళవాద్యాన్ని మోగిస్తూ ఉంటారు. సీతం భూయోహ విష్కరణ భాషాస్తి దివ్యంధామాశాస్తి విశ్వం ప్రియమాశాస్తి హవిషాశాస్తి తృఢ్యాస్తే శ్రీరంగ దివ్యక్షేత్రం నుండి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య సన్నిధానము నుండి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు సౌజన్య ఆ సన్నిధి నుండి కూడా రామచంద్ర ప్రభువుకి వస్త్రం సమర్పించడం జరిగింది. ఇవి కాకుండా పీఠాధిపతుల యొక్క ఆ మంగళాశాసనాల పురస్సరంగా శృంగేరి పీఠాధిపతులైనటువంటి శ్రీ భారతీ తీర్థస్వామి వారి యొక్క దివ్య సన్నిధి నుండి శృంగేరి అంబాసత్రం మఠం పమిడిగంటం వెంకటరమణయ్య దాసు గారి స్మృతి కైంకర్యంగా రామచంద్ర ప్రభువుకి వస్త్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 కదండ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవి స్వామి వారి యొక్క దివ్య సన్నిధి నుండి కూడా స్వామికి రామచంద్ర ప్రభువుకి పట్టు పీతాంబర సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన న్యాయమూర్తులు రమేష్ రంగనాథన్ గారి దంపతుల చేతుల మీదుగా కూడా రామచంద్ర ప్రభువుకి పట్టు పీతాంబరాల సమర్పణలో భాగస్వామ్యం కలిగింది. అదేవిధంగా భక్త రామదాసు గారి యొక్క పదవతరం రామదాసు గారి యొక్క వంశస్థులైనటువంటి కంచర్ల శ్రీనివాసరావు దంపతులు కూడా
వస్త్రాలను సమర్పించారు. ఆ వస్త్రాలను కూడా రామదాసు గారి యొక్క ఆ వంశస్థులందరి తరఫున శ్రీనివాసరావు గారు ఆ వస్త్రాలను సమర్పిస్తున్నారు. ఎంతో మంది భక్తులు రామచంద్రమూర్తికి పట్టు పీతాంబరం సమర్పించారు. వారందరికీ పేరు పేరున రామచంద్రమూర్తి యొక్క దివ్యానుగ్రహం కలుగుగాక. అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి ఇందకరణ్ రెడ్డి గారి యొక్క దంపతులు, వారి కుటుంబ సభ్యులు కూడా స్వామికి ప్రత్యేకంగా వస్త్రాలను సమర్పించారు. వారికి, వారి కుటుంబాలకి, యావత్ తెలుగు జాతికి కాదు భారత జాతి మొత్తానికి కూడా రామచంద్ర ప్రభు తమ చల్లని చూపులతో సదా కటాక్షించుభ్యాం దృష్టితో పరిహారార్థం అన్నం ప్రదర్శయే. అన్నం బ్రహ్మాణో జల సంవదంతి అన్నవాహ ప్రజనం ప్రజానాం మోహమిన్నం విందతే అప్రజేతాః సత్యం బ్రవీమి వదేత్ సదస్యా నాయమణం పుష్యతి నో సఖాయం కేవలాహో కేవలాది కన్యాదానపదక పూర్వగంధత్వా ప్రతిభజనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాద్ ప్రణనయమ్యా. ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. ఓం శ్రీమద్ంచానంద సంతన్యమానాన్యనివార్య వీర్యస్య అఖిల లోక పరిపాలన పరాజనస్య భగవతో నారాయణస్య మహాజలోక మధ్యే పరిభ్రమణమానానా కోటి బ్రహ్మాండా ఏకమే వ్యక్తావ్యక్త మహదహంకార పృథివ్యక్తేజో వాయ్యాకాశాజ్యావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండ మండలే ఆధార శక్తి కూర్మానంతాజ్యష్ట దిగ్గజో ప్రతిష్ఠితస్య అదల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే అనేక ఫణిరాజదేశస్య సహస్రఫణామణి మండల మండితే దిగ్గంధయుండాదండోత్తంభితే లోకాజలవలయక్షిరాచర్పిత దిక్షేరత్వాదూదకాన్నవపరుత జంబూ ప్లక్షకుశక్రౌంచ శాకజాల్మలే పుష్కరాగ్య సప్తద్వీపదీపితే రుదాంబ్రగభస్తి నాగ సౌమ్య గంధర్వచారణ భారతేది నవఖండాత్మకే దండకారణ్య చంపకారణ్య బదరికారణ్య దేవికారణ్య కామికారణ్య కదలికారణ్య నైమిషారణ్య నహుషారణ్య జంబుకారణ్య సహ్యారణ్యేతి దశారణ్యేర్వ్యవస్థితే అయోధ్యా మధురామాయ కాశీ కాంచీ అవంతికా ద్వారకాపురి ఇత్యాది మహాపుణ్య నగరీభిర్వశోభితే తత్తత్కులాచలేభ్య ప్రచలిత కాళిందే నర్మదా గోదావరి గండకీ కృష్ణవేణే తుంగభద్రా కావేరీ కనకావతి చంద్రభాగా పినాకిని యమునా ప్రభుత్య పుణ్య నదే సహస్ర ప్రసరే జాల మధ్య దేశాంగమంగళింగోజన ఖచిత కేయోరహార నూపుర కౌస్తుభ మణికుండల మండిత దేవదేవస్య శ్రీమన్నారాయణస్య దయావతీర్ణ కాచారభూత మాధవ య భక్తి సార జట గోపకుల శేఖర విష్ణు చిత్త భక్తాంగరేణు పరకాలాది దివ్య సూరిభిక్ష రామ మిశ్ర యామున గోష్ఠీ పూర్ణ వరరంగ కాంచీ పూర్ణాది రామన సూరిభి రామానుజాది స్వాచార్యవర్యై భృగుబలస్త్యబుల హృతు మరీచి దక్షాంగీరస అత్రి సంజ్ఞకైర్ మహర్షిభిః నవ బ్రహ్మాదిభిః స్తూయమానస్య నందన సనత్ కుమార సనత్ సుజాత బ్రాదర పుండరీక వ్యాసాంబరీష బలి రుక్మాంగదార్జున విభీషణ హరుమద్గరుడ శేష వాల్మీక్యాది
పరమ భాగవతోత్తమై సంస్తూయమానస్య కటాక్ష వీక్షణమాన సంజనిత సహస్రాక్షాది విజయ విభవ విలాసాయాః సకల లోక జనన్యాః కమలాలయాయాః కమల సలీల సంభాగిత మృదు చరణ కమలస్య శ్రీమన్నారాయణస్య వ్యాహత దివ్యాజ్ఞయా ప్రవర్తమానస్య శ్రీ విష్ణు దివ్యనాభి కమల సంభూతస్య సకల జగత్ స్రష్టుః పరార్థద్వయ జీవినః చతుర్ముఖ బ్రహ్మణ ప్రథమ పరార్థానంతరం ద్వితీయ పరార్థే పంచాశదాది వర్షే తత్తత్ ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయయామే ద్వితీయ ముహూర్తే త్రయోదశ ఘటికాయాం ప్రథమ ప్రాణాయామ కాలే పురోహిత నామధేయ సంద్ర సమయే పార్థివానంద కూర్మ శ్వేత వరాహదావిత్రే మను బ్రహ్మ ప్రళయాఖ్య దప్తకల్పానాం మధ్యే శ్వేతవరాహకల్పే స్వయంభవస్వారోచిష ఉత్తమ దామధరైవ దజాక్షుష వైవస్వత సూర్య అగ్నిధర్మ బ్రహ్మ రుద్రకాచ్య భౌచ్య చతుర్దశ మన్వంతరాణామంతరే సప్తమే వైవస్వత మన్వంతరే సప్తైక సప్తతి మహాయుగానాం సప్తవింశతి గతే అష్టావింశతి తమ మహాయుగే త్రేత ద్వాపర యుగేషు గతేషు ద్వాత్రింశ సహస్రాన్ చతుర్లక్ష సంఖ్యాఖ్యే వర్తమానే కలియుగే ప్రథమ పాదే యుధిష్ఠిర విక్రమశాలి వాహన విజయాభినందన రూప నాగార్జున శకానాం మధ్యే శ్రీ శాలి వాహన శకే అస్మిన్ వర్తమానం వ్యవహారీగ చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే విళంబే నామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శ్రీరామనవమ్యాం శుక్లపక్షే శ్రీరామనవమ్యాం వాజరావాజర ఇందువాసరే పునర్వసో నక్షత్రయుక్తే శుభయోగే శుభకరణ ఏం గుణ విశేష విశిష్టే ముహూర్తే అంతా కూడా మమ అనుకోండి. యజమానస్య జన్మ ప్రభృతి బాల్య కౌమార యవ్వన వార్ధక్యేషు జ్ఞానాజ్ఞానతో మనోవాక్కాయ కర్మ కృతావృతావృత ప్రకీర్ణకాక్రాంత సమస్త దురిత క్షయ ద్వారా సూర్యణ మండల పర్యంతం కృతరాశేర్వసానేకర్షణక్రమేణ సర్వరాశ్యవకర్షణాలుకాభిసప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్వసహస్రావసానేకాపకర్షణక్రమేణ సర్వరాశ్యవకర్షణ శ్రీ విశ్వలోక నివా నిత్య నివాస సిద్ధ్యర్థం తిరుడుదాగ్నిష్టోమాద్రాత్రవాజపేయ పౌండరీగాది సుదక్రతు పుణ్యఫలావాప్త్యర్థం స్థితానాం సర్వేషాం భక్తజనానాం సకల లోకానాం సకల చేతనానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం కరిష్యే. అంతా ఒకమారు చెప్పండి. మయా సహ దశ పూర్వేశ దశాపరేశ మద్వంశ్యానాం సర్వేషాం పితృణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత శ్రీ విష్ణులోక నిత్య నిత్య నివాస నివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సాలంకృత సాలంకృత హిరణ్యోదక హిరణ్యోదక కన్యాదానం కన్యాదానం కరిష్యే కరిష్యే. ఓం ఓం హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతపజరే కాసీద్ సదాధార పృథివీంజాముతేమ కస్మై దేవాయ హవిషామిధేమ తదకన్యాదానమంత్రా కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం విశ్వంభర పంచభూత సాక్షిణ్య సర్వదేవత కన్యాం ప్రదాస్యామి పితృణాం ధారణాయ చ కన్యాం సాధృతాం సాధ్యే సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రదాస్యామి
కన్యాదాన సాద్గుణ్యార్థం సాలగ్రామ గోభూహరణ్యదానాది షోడశ మహాదానాని కరిష్యే. సాలగ్రామ శిలాచక్రయ భువనాని చతుర్దశ హిరణ్యగర్భ గర్భస్థం హేమబీజం విభావసో భూమిం వరాహేణ సముద్భవాం పుణ్యఫలదం అదశాంతిం ప్రయచ్ఛమే. సమిదు ప్రసవేర్బాహుభ్యాం భూష్టోస్తాభ్యాం ప్రతిగృహ్ణందు అనేన యం సీతా మమ సుతా సహధర్మజేతవ ప్రతిచ్ఛచేనాం భద్రందే పాణిం గృహ్ణేష్ పాణినా ప్రతివ్రతా మహాభాగా ఛాయయాయేనుగతా సదా ఛాయేవానుగతా సదా ఇచ్చిత్వా ప్రాక్షిపద్రాజా మంత్రభూతం జలంతదా. కుమారు చెప్పండి, లక్ష్మీ లక్ష్మీ క్షీరాబ్ది క్షీరాబ్ది మాని మాని జగత్మజ జగత్మజ దాస్యామి దాస్యామి లోకనాథాయ లోకనాథాయ అరవిందాలయ అరవిందాలయ కన్యాదానేన కన్యాదానేన భగవాన్ సర్వాత్మకః శ్రీరామచంద్రః శ్రీరామచంద్రః సుప్రీతః సుప్రీతః సుప్రసన్నః సుప్రసన్నః వరదః వరదః భవతు భవతు అచ్యుత గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ సౌభాగ్య గోత్రోద్భవాం సాక్షాల్ లక్ష్మీస్వరూపాం శ్రీ సీతాదేవీ నామ్నీం ఇమాం కన్యాం ప్రదాస్యామి. అంతా మరొక కుమారు చెప్పండి, ప్రదాస్యామి ప్రదాస్యామి లోకాచార ప్రకారేణ మంగళాష్టక చూర్ణికా పఠనం గుర్యాత్. ఓం శ్రీ మద్వ్యాస పరాశరార్జున సుఖ ప్రహ్లాద నాగాంతకా శ్రీకంఠధ్రువ పుండరీక హనుమాద్ భీష్మాంబరీషోద్ధవా క్రూర వశిష్ట నారద పయోజాతాసనా భాగ్యద ఏతే భాగవతా విభీషణ ముఖాః కుర్వంతు వాం మంగళం. దయాపరస్య భువనాధీశస్య పుణ్యాత్మనః శ్రీనాథస్య ముఖారవింద విజిత శ్రీ సోదరస్య ప్రభు శ్రీమత్ పంకజలోచనస్య బహుధానంతాని నామాని వై నానా మంగళకారణాని సతతం కుర్వంతు వా మంగళం. సరస్వతీ చ గిరిజాహల్యా చ మండోదరీ పాంచాలీ ఘటసంభవశ్చ రమణీ సీతాసి చిరోహిణీ తారాసాగరమేఖలా గుణవతీ దేవక్యుషారుంధతీ కౌసల్యాది సమస్త పుణ్యవనితాః కుర్వంతు వా. గంగా భోగవతీ కళిందతనయా భాగీరథీ నర్మదా గాయత్రీ భవనాశనే గుణవతీ కన్యానదీ గోమతీ కాళీ వేగవతీ సువర్ణవదనా గోదావరీ గండకీ కావేరీ జగముద్వదీతి సరితః కుర్వంతు వా. సావధానాస్తు ముహూర్తే సావధానాస్తు అలగ్నే సావధానా శ్రీకాంతా కుచ కుంభ కుంకుమ పరీరంభో గుణానాన్నిధి పూర్వాచార్య గుణావబోధ నికర శ్రీ పంచరాత్రాగమై విశ్వక్సేన విభీషణ ప్రభుదిర్భక్తైః సదా సేవితః ఆయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. శ్రీరామానుజ భట్టరార్య శఠకోపానంద సంకర్షణః శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య మహావైష్ణవా శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపైః సదా సేవితః ఆయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా మంగళం. శ్రీరంగే గరుడాచలేంజనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే గిరిపదే నారాయణఖ్యాచలే లోకాలోక మహాచలే నిషధే పుణ్యే చ పుష్పాచలే ఆయాద్వా భగవాన్ పురాణ పురుషః కుర్వన్ సదా. విశ్వామిత్ర పరాశరార్జున సుఖ ప్రహ్లాద రుక్మాంగదాః విశ్వక్సేన విభీషణౌ చ హనుమాన్ శ్రీవైనతీయాదయః భగవదోత్తమై ప్రతిదినం సంసేవ్యమానోత్సుకః ఆయాద్వో భగవాన్ పురా
पुरुषः कुर्वन् सदा मङ्गलम् सावधानाः सुमुहूर्ते सावधानाः शुभलग्ने सावधानाः चतुर्दश भुवनानाम् इन्द्राग्रयमनैरुतिवायु कुबेर ईशाना ज्येष्ठ लोकपालकानाश्चिंशत् कोटि देवतानाम् काश्यपमरीचि वामनजाबालि गौतम वसिष्ठ याज्ञवल्क्यादि भृगुवादि मुनीनाम् गर्भमन्दिर सुखनाशिकास्तूपि मध्य रङ्गमदास्थान सौधान्तराळ गोपुरावरण प्राकार वचनालय वृत्त मंडप यागशाल अनेक मंडप रत्न वेदिकादि महामंडपानाद पशुमेद अश्वमेध निचोत्सव पक्षोत्सव मासोत्सव संवत्सरोत्सवादि महामहोत्सवानां ऋग्यज सामाधर्मनालायर प्रबंध तर्क मीमांस वेदांत भाष्यागम शब्द शास्त्राणां भारत रामायण भागवत पांचरात्र अष्टादश पुराणादीनां कनकरत्नमौक्ति कुकुल विचित्र वलय गंध पुष्पाक्षत कुंकुम गोरोजन दूर्वांगुर कुंकुम अपकर्पूर कस्तूरिकादि शोभन द्रव्य षष्टि पुण्याः वाचनाङ्कुरार्पण तीर्थान्वय भैरीदानन कुम्भस्थापन देवताह्वान देवता महोत्सवादि अष्टोत्तर शत संहिता सारानेन पाञ्चरात्र शास्त्र दिव्यागमोक्त प्रकारेण लग्नस्य तिथि वार नक्षत्र लग्न होरा द्रेकान नवांश द्वादश निरन्तरमनुकूलाना शुभ शोभनाना सर्वे ग्रहाः नक्षत्रा शुभ एकादशस्थान फलदा वरदा सुमुहूर्ता सुप्रसन्ना भवन्तु मनं एडादिगा एदुरु चूस्तुन्न शुभवेण सीतारामुल कल्याण महोत्सवानिकि शुभलग्नपु वेळ समयमैंदी ఒక మూడు నిమిషములలో సీతారాములిద్దరు ఒండరులు ఆ జీలకర్ర బెల్లాన్ని శిరస్సు మీద ధరించి మనకు అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు. చాలా అద్భుతమైన అంశములన్నీ కూడా ఉన్నాయి. మహాసంకల్పమైన మంగళాష్టకములైన స్వస్తి చూర్ణిక అయినా ఇవన్నీ లోకానికి జగత్ కళ్యాణకారకములుగా ఉండే వాటిని పఠించడం జరిగింది. ఇప్పుడు మంగళ శుభలగ్నానికి ఉపక్రమిస్తున్నారు. జీలకర్ర బెల్లం పెట్టుట ఈ తెలుగునాట ఉండే గొప్ప ఆచారం. ఆ గొప్ప ఆచారానికి అంతరార్థాన్ని తర్వాత చెప్పుకుందాం. ముందు శుభలగ్నాన్ని సేవించి తర్వాత ఆ కార్యక్రమ విశేషాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అర్చక స్వాములు ముందుగా శుభలగ్నానికి సిద్ధమవుతున్నారు. అదిగో జీలకర్ర బెల్లం అని అంటారు. అది సుముహూర్తమునకు ఒక ప్రతీకగా మన పెద్దలు ఏర్పరిచిన ఒక ఆచారం, అది సంప్రదాయం. అది ఆ సంప్రదాయానుగుణంగా ఆ జీలకర్ర బెల్లాన్ని మన అందరికీ చూపిస్తున్నారు. మనమంతా చేతులు జోడించి నమస్కరిస్తే మనమే ఆ జీలకర్ర బెల్లాన్ని వారిద్దరికీ అందించినట్టు లెక్క అవుతుంది. ఒకసారి నమస్కరిస్తూ సీతారాములను స్మరిస్తూ ఆ జీలకర్ర బెల్లాన్ని దర్శించండి. వారందరికీ మనకి చూపిస్తున్నారు. చూపించడం కారణం అదే. ఫోటోల్లో పడ్డానుకో వీడియోల్లో పడ్డానుకో కాదండి, మనకి ప్రతి వస్తువా చూపించుట మనం నమస్కరించి తరించడం కోసం. కాబట్టి నమస్కరించండి. ఆ వస్తువు నేనే ఇస్తున్నాననే భావన పెట్టుకోండి. పర్వాలేదు, ప్రజాస్వామ్యం. ఇక్కడ ఏ వస్తువైనా మనం ఇచ్చిందే అవుతుంది. ప్రజాపాలకులు ఇచ్చినా మనం ఇచ్చినట్లే. ఏది వస్తువు రామచంద్రమూర్తికి చెందినా ప్రజలందరి భాగస్వామ్యంతో చెందుతుంది. కాబట్టి మనందరము కళ్యాణ మహోత్సవానికి పెద్దలమే. దేవుడి పెళ్లికి అందరము పెద్దలమే. దేవుడి కోసం వినియోగించే ద్రవ్యమంతా సద్ధనమే. ఓం ధ్రువా పృథివీ ధ్రువమీశ్వమిదం జగతు ధ్రువః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం ఇహే వై ధియామ్యధిష్ఠాః పర్వత ఇవామి చాచనిః ఇంద్ర ఇమేహ ధ్రువస్తిష్ఠాః ఇహ రాష్ట్రముధారయ అభితిష్ట వృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్నో ఇంద్ర ఏనమధీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిప్రవంద అయం చ బ్రహ్మణస్పతిః ఓ
ముహూర్తస్సు ముహూర్తస్తు రమా రమణ గోవింద గోవింద రామచంద్ర భగవాన్ కి సీతామాయికి లక్ష్మణ స్వామికి పవన సుత హనుమానకి భద్రాద్రి వరద గోవింద రామనారాయణ గోవింద. మన కళ్యాణ మహోత్సవంలో రెండు సందర్భాలు ఉన్నాయి. ఒకటి భరత జాతి అంతా గర్వించే సందర్భం ఒకటి, రెండవది తెలుగు జాతి గర్వంగా స్పందించే సందర్భం ఒకటి. భరత జాతి ఎలా సంతోషిస్తుంది, మన కళ్యాణంలో శుభముహూర్తానికి ముందు మహాసంకల్పాన్ని పఠించారు. మహాసంకల్పం చాలా గొప్పది. ఈనాడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ దేశానికి ఆ దేశం జాతీయ గీతాలు వ్రాసుకుని ఆనందిస్తున్నాం కదా. ఏ దేశంలో ఏ వస్తువులు ఉన్నాయో, ఏ నదులు ఉన్నాయో, ఏ ప్రధానమైన వ్యక్తులు ఉన్నారో వారందరినీ స్మరిస్తూ తరిస్తున్నామే. కానీ మహాసంకల్పం ఎంత గొప్పది అంటే ఎన్ని బ్రహ్మాండములున్నాయో ఆ బ్రహ్మాండంలో మేమే బ్రహ్మాండంలో ఉన్నాము. ఈ బ్రహ్మాండంలో ఎన్ని లోకములున్నాయో ఈ లోకములలో మేమే లోకంలో ఉన్నాము. ఈ లోకములో ఎన్ని అంతరములున్నాయో, ఎన్ని ద్వీపములున్నాయో, ఎన్ని ఖండములున్నాయో, మేమే ఖండంలో, ఏ ద్వీపంలో, ఏ వర్షంలో, ఏ ప్రాంతంలో ఉన్నామో, ఆ ప్రాంతంలో ఉండే నదులేమి, పతివ్రతలేమి, మహర్షులేమి, అచలములేమి, కొండలేమి, ఇవన్నీ స్మరిస్తూ విశ్వజాతీయ గీతాన్ని పాడే సందర్భం మహాసంకల్పం. అంటే వైదికమైన జాతీయ